వీక్షకులకి నమస్కారం, లోగ్లోకి స్వాగతం. మరోసారి కేసీఆర్ తెలంగాణను ఏలతారు అనేది ఖచ్చితం అని బీజేపీ నిశ్చయమైంది. ఇక బీసీ సభలో మోదీ పవన్ కళ్యాణ్ను ముద్దు చేయటం గమనిస్తే ఉన్నట్టుండి తెలంగాణలో పవన్ పెద్ద నాయకుడు ఎలా అయిపోయారబ్బా అని ఎవరికైనా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ దీని వెనుక బీజేపీ అతి పెద్ద భవిష్యత్ వ్యూహం దాగి ఉంది. ముచ్చటగా మూడోసారి పీఠమెక్కే అవకాశం రవ్వంత ఎక్కువ ఉన్న కేసీఆర్ ఆరోగ్యం అంతంత మాత్రం అని అందరూ అంటుంటారు. అలాగనే కాకుండా 2029లో కేసీఆర్ ఖచ్చితంగా కేటీఆర్నే తెలంగాణ బాధ్యుడిగా చేస్తారు. నిజానికి ఈ దఫాకే ఆ ప్రక్రియ జరుగుతుంది అనుకున్నా వాయిదా పడింది. ఈసారి అలా జరగకపోవచ్చు. మరి అప్పటికే 3 సార్లు పీఠం మీద కేసీఆర్ని కూర్చుండబెట్టిన తెలంగాణ ప్రజలు అప్పటికైతే ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. కానీ అప్పటికి కూడా తెలంగాణలో రెడ్ల పార్టీగా ఉన్న కాంగ్రెస్ను దాటుకొని విజయం సాధించడం అంత సులభం కాదు, చాలా కష్టం అనే భావనలో బీజేపీ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా ఉన్న యువ నాయకుడు మరొక 5 సంవత్సరాలకు మరింత రాటుదేలతాడని, అంతేగాక అతని సామాజిక వర్గీయులుగా చెప్పే స్థానిక 300 కాపులు తెలంగాణలో జనసేనతో పొత్తు వలన బీజేపీకి మద్దతు తెలుపుతారనే గట్టి నమ్మకంతో ఆ పార్టీ ఉంది. తెలంగాణలో హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, శివశంకర్, డి శ్రీనివాస్, బండారు దత్తాత్రేయ లాంటి ఒకప్పటి ఉద్దండ నాయకులు ఈ వర్గంలోకే వస్తారు. నిజంగా పవన్ రాజకీయాల్లో రాటుదేలితే స్థానిక సినిమా చరిష్మాయే కాకుండా పవన్ వ్యక్తిగత చరిష్మాయే కాకుండా ఈ వర్గమంతా ఓటర్లుగా లైన్లో నుంచుని పొల్లు పోకుండా ఓట్లు వేస్తారని బీజేపీ ప్రగాఢ నమ్మకం. ఆ భవిష్యత్తు ఆశలు ఆశయాలు నెరవేర్చుకోవడానికే బీజేపీ పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ఇంతగా ఆదరిస్తుందని అనుకోవచ్చు. అయితే కొసమెరుపు ఏంటంటే రాజకీయాల్లో ఏ నిమిషం ఏదైనా జరగవచ్చు, ఏది శాశ్వతం కాదు. శత్రువు శత్రువు కాడు, మిత్రుడు మిత్రుడు కాడు. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.